ఖరీఫ్ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక ఏపీలో అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం చేతికందగా ఈసారి వ్యవసాయ పనులు మొదలైన దిక్కులు చూడాల్సి వస్తోంది రైతన్నలు వాపోతున్నారు గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకేలతో విత్తనాలు ఎరువులను వైఎస్ జగన్ ప్రభుత్వం నిల్వ చేసింది కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికి అందిన వైనాన్ని రైతులు గుర్తు చేసుకుంటున్నారు ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోవడం నారుమల్లు పోసుకోవడం నాట్లు వేసుకోవడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి గతంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్నా చిన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడేది రాష్ట్రంలో హెక్టారు లోపు విస్తీర్ణం కలిగిన రైతులు యాభై శాతం మంది ఉండగా లోపు విస్తీర్ణం ఉన్న రైతులు డెబ్బై శాతం మంది ఉన్నారు అర సాగు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో ఎనభై శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో టీడీపీ జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు ఒక పక్క వ్యవసాయ పనులు జోరందుకుంటున్న ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకు ఈ ఊసెత్తకపోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఐదేళ్లలో అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది ప్రతి రైతు కుటుంబానికి ఏటా మే జూన్ మాసాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వేల రూపాయలు జనవరిలో రెండు వేల రూపాయల చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు ఏటా సగటున యాభై ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు జమ చేసి రైతులకు అండగా నిలిచారు భూ యజమానులతో పాటు అటవీ దేవాదాయ సాగు భూమిదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కౌలుదారులకు ఐదేళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది పీఎం కిసాన్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవల జమ చేసింది సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్చడంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు